జనరల్ సైన్స్ లో లెసన్ చెప్పుకున్నాం ఎన్నక మొక్కలా ఉంది రకరకాల వస్తువుల్ని అదుకుని ఉంటది అటువంటి పదార్థాలు ఏమంటారా అయస్కాంతం అంటారు కదా అయస్కాంతం మీరు ఎప్పుడైనా చూసారా చూసాం సార్ ఆ ఎక్కడ చూసావో చెప్పు ఫ్రిజ్ ఫ్రిజ్ గాని చూసారా తర్వాత రేడియో ఫోన్ ఫోన్ లో చూసారు ఇయర్ ఫోన్ లో చూసావ్ మ్యూజిక్ బాక్స్ లో చూసావ్ హోమ్ థియేటర్ లో చూసావ్ కిటికీలో ఇలా రకరకాల చూడండి అయస్కాంతాలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి చూద్దాం రకాలు ఇప్పుడు అయస్కాంతాన్ని మనం గమనిస్తే చూడండి మనం ఫ్రిడ్జ్ లకు వాటికి అతికిస్తా ఉన్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ గమనిస్తే మనం ఈ అయస్కాంతాన్ని తీసుకుని ఇక్కడ బొమ్మను ఎలా పెట్టి ఏం చేస్తామంటే దీనికి గమ్ అంటిస్తాం దీనికి గమ్ అంటించి ఎలా అంటించి ఈ అయస్కాంతాన్ని మనం ఎక్కడ ఎలా పెడతాం ఒరే అనుకోకుండా ఇది చూడండి మనం చెప్పుకునేటువంటి నాడు నేడు కార్యక్రమంలో ఇచ్చినటువంటి పథకంలో ఇచ్చినటువంటి ఈ బోర్డు గ్రీన్ బోర్డ్ చూసారా ఇది ఐరన్ బోర్డ్ అనుకున్నాం ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే ప్లాస్టిక్ బోర్డ్ అనుకున్నాం ఐరన్ బోర్డు కూడా ఉపయోగపడుతుంది చూసారా ఇలాగే ఫ్రిడ్జ్ వాటిని కూడా మనం అయస్కాంతంతో అతికించడం అనేది చేయొచ్చు మరి ఇదే బోర్డుని మనము పాఠాలు చెప్పుకునేటప్పుడు రకరకాల బొమ్మల్ని హ్యాంగింగ్ చేయడానికి కూడా వినియోగిస్తున్నాం చూడండి అయస్కాంతాన్ని ఇన్ని రకాలుగా వినియోగించవచ్చు మనం అలాగే ఇక్కడ చూడండి ఇదో ఎలా తీర్చాను చూడండి ఎలా తీర్చాను అంటే ఈ బోర్డు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందరా మనకి ఇప్పటి వరకు కూడా మనకు కూడా తెలియలేదు ఈ బోర్డు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చూడండి నాటి నేటిలో ఇచ్చినటువంటి ఈ బోర్డుని మనం టీఎల్ఎం కి కూడా వినియోగించవచ్చు హ్యాంగింగ్ కి ఇలా పెట్టి మనం ఇలా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రిడ్జ్లకి వాటికి పైన బొమ్మలు అతికించడానికి అయస్కాంతాలను వినియోగిస్తారు మరి అయస్కాంతాలను గమనిస్తే రకరకాల ఆకారాల్లో ఉంటాయి అయస్కాంతాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం అయస్కాంతాలు అనేవి కొన్ని ఇలా వలయాకారంలో ఉంటాయి కొన్ని కర్ర ఆకారంలో ఉంటాయిరా ఈ కర్ర ఆకారంలో ఉంటుంది అయస్కాంతాలను ఏమంటారంటే దండ అయస్కాంతం ఏమంటారా అయస్కాంతం దండ అయస్కాంతం అని అంటారు అలాగే కొన్ని అయస్కాంతాలు ఇలా ఇంగ్లీష్ లెటర్ యూ షేప్ లో ఉంటాయి గుర్రపు నాడ ఈ ఆకారంలో ఉంటది గుర్రపు నాడ అయస్కాంతం అంటాం దీన్ని ఏమంటాం గుర్రపు నాడ అయస్కాంతము అని అంటాం అలాగే అయస్కాంతాన్ని మనం ఇన్ని రకాలుగా వినియోగించుకుంటూ ఉంటాం తర్వాత అదే కాకుండా ఇది వలయాకారపు అయస్కాంతం బెల్ల అయస్కాంతం కూడా ఎలా ఉంటది వలయాకారం అంటే మధ్యలో ఖాళీ ఉంటది అనమాట ఇలా రకరకాల అయస్కాంతాలు మనం చూస్తాం మరి అయస్కాంతంలో గమనిస్తే మనకి పదార్థాలు రెండు రకాలు అయస్కాంతం చేత ఆకర్షింపబడే పదార్థాలు ఏమంటారంటే అయస్కాంత పదార్థాలు అంటాం ఏమంటాము అయస్కాంత పదార్థాలు అంటేంటి అయస్కాంతం చేత ఆకర్షింపబడే పదార్థాలు ఇప్పుడు ఇది ఉందనుకోండిరా అతుకుంటలేదు దీనికి అలాగే ఇది ఉందనుకోండి అతుకుంటుంది ఇదేంటిది మేపు ఇది దేనితో చేయబడింది ఇనుము ఇనప వస్తువులు మాత్రమే అతుకున్నాయి అలాగే గుండు ఒక ఇంకొక మేపు ఉన్నది దీని కూడా ఎలా అంటించారు అంటుకుపోతుంది అంటే అయస్కాంతం చేత ఆకర్షింపబడే పదార్థాలను ఏమంటాం అంటే అయస్కాంత పదార్థాలు అంటారు మరి అయస్కాంతం చేత ఇది అతుకుంటుందా లేదు అతుకుంటలేదు దీని చూద్దాం అయస్కాంతం చేత ఇది అతుక్కుంటుంది రోయ్ ఇది ఇది చూడండి ఇత్తడి ఇది అతుక్కుంటుందా అతుక్కుంటలేదు ఇది అయస్కాంతం చేత అతుక్కోలేని పదార్థాలు ఏమంటామంటే అనయస్కాంత పదార్థాలు అంటాం ఇగో చూడండి ఇది కూడా అతుక్కోవట్లేదు ఏ పదార్థాలు అయితే అయస్కాంతం చేత అతుక్కోవో ఆ పదార్థాలే అనయస్కాంత పదార్థాలు అంటాం అయస్కాంత పదార్థాలకు ఉదాహరణ ఏం చెప్పాం మనం ఏ అతుక్కుంటున్నాయి అంటే ఇనుప మేకులు ఇనుప వస్తువులు ఇనుప వస్తువులు అనేవి అయస్కాంత పదార్థాలు మరి అతుక్కోలేని ఏంటి చూద్దాం
అది కొట్టలేదు అంటే అనైస్కంద పదార్థాలకు ఉదాహరణ ఎత్తడి అలాగే ఇది రాగి అత్తుకుంటుందా రాగి అత్తుకుంటలేదు రాగి అలాగే చెక్క అత్తుకుంటుందా అత్తుకుంటలేదు చెక్క అలాగే ప్లాస్టిక్ ఇవన్నీ కూడా అనైస్కంద పదార్థాలకు ఉదాహరణలు అలాగే అయస్కాంతం ఇది అయస్కాంతం ఏ అయస్కాంతానికైనా సరే రెండు ధ్రువాలు ఉంటాయి ఇది ఒక ధ్రువం ఇది ఒక ధ్రువం ఎన్ని ధ్రువాలు రెండు ధ్రువాలు ఈ ధ్రువాలు ఏంటి అనేది చూద్దాం ఈ ధ్రువాలు ఏంటి అని చూద్దాం ఈ ధ్రువాలు దేన్ని చూపిస్తాయి దిక్కులను చూపిస్తాయి దేన్ని చూపిస్తాయి దిక్కులు మొత్తం ఎన్ని నాలుగు అందులో చెప్పండి తూర్పు ఇప్పుడు అయస్కాంతాన్ని తీసుకున్నాను అయస్కాంతాన్ని తీసుకుని నేనేం చేస్తానంటే పురి లేని దారంతో కట్టాను పురి లేని దారంతో దారం తీశాను వేలాడి తీసినప్పుడు ఇది చూడండి ఇది ఉత్తరం ఇది దక్షిణం ఇది ఉత్తరం ఇది దక్షిణం ఇది ఇది తూర్పు ఇది పడమ ఇప్పుడు చూడండి నేను అయస్కాంతాన్ని ఇలా వేలాడి కట్టాను ఇలా వేలాడి కట్టినప్పుడు జాగ్రత్తగా చూడండి ఏ దిక్కును చూపిస్తుంది ఉత్తరం ఇది ఉత్తరం ఉత్తరం అంటే నార్త్ దక్షిణం అంటే సౌత్ ఇప్పుడు ఇది ఉత్తరం కాబట్టి ఎండ అనేది ఇక్కడ నేను పెట్టాను చూడండి ఇక్కడ చిన్న గుర్తు పెట్టాను ఇది ఏ గుర్తు ఎండ అంటే ఉత్తరం ఇప్పుడు ఇంకొక అయస్కాంతాన్ని తీసుకున్నాను ఇంకో అయస్కాంతాన్ని తీసుకుని ఈ అయస్కాంతము చూడండి ఈ అయస్కాంతాన్ని కూడా మనం ఏలాడి కట్టాం అనుకోండి ఇది కూడా ఉత్తర దక్షిణం చూపిస్తాను దీనికి ఉత్తరము దక్షిణం కూడా ఉంటుంది తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ అయస్కాంత ధర్మాలు ఉన్నాయి కొన్ని ఏంటంటే చూడండి అయస్కాంత ధర్మాలు ఏంటంటే ఒకటి సజాతి ధ్రువాలు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి వికర్షణ విజాతి ధ్రువాలు ఆకర్షణ అనేది ఉంటాయి ఇప్పుడు చూడండి ఇది ఎన్ అలాగే ఇంకొక అయస్కాంతాన్ని కట్టాను నేను ఈ అయస్కాంతాన్ని కూడా వేలాడదీశాను ఇలా వేలాడదీసి దీనిలో కూడా ఇది చూడండి ఇలా వేలాడి కట్టాను ఇలా వేలాడి కడితే ఇది ఉత్తరం ఇది దక్షిణం అంతే కదా ఇదిగో ఇది ఉత్తరం ఉత్తరం ఓకేనా ఇది దక్షిణం మరి దీని కూడా ఇది ఉత్తరం ఇది దక్షిణం కదా ఇప్పుడు రెండు ఉత్తర దిక్కులను కలిపాను అతుకున్నాయా అతుకున్నా అంటే ఈ రెండు ఒకే రకమైన ధ్రువాలు సజాత ధ్రువాలు వికర్షించుకుంటున్నాయి చూసారా విడిపోతున్నాయన్నమాట అలా కాకుండా ఇది ఉత్తర ధ్రువం ఇది దక్షిణ ధ్రువం రెండు కలుపుతున్నాను అతుకున్నాయా లేదా అంటే విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటున్నాయి అతుకోడానే ఉంటాం సజాతి ధ్రువాలు ఏమవుతాయి వికర్షణ విజాతి ధ్రువాలు ఆకర్షణ అనేది జరుగుతుంది ఇప్పుడు నేను చూడండి అయస్కాంతంలో ఎస్ ఎస్ రెండు ఉన్నాయనుకో అంటుకుంటాయా అతుకుంటాయా అతుకోవా వికర్షణ అనేది జరుగుతుంది ఇలా విడిపోతాయి అలాగే ఎన్ ఎన్ ఇది కూడా సేమ్ ఒకే రకమైన ఇవి కూడా ఎన్ ఎన్ రెండు కూడా ఏమవుతాయి ఉత్తరం ఉత్తరం వికర్షణ అలా కాకుండా ఉత్తరం దక్షిణం రెండు ఉన్నాయనుకోండి అప్పుడు ఏమవుతాయి రెండు కూడా దగ్గరగా ఆకర్షించుకుంటాయి అలాగే దక్షిణం ఉత్తరం ఈ రెండు కూడా ఏమవుతాయి ఆకర్షించుకుంటాయి చూసారా సజాతి ధ్రువాల వికర్షణ విజాతి ధ్రువాల అనేది మనకి అయస్కాంతంలో రకాలు చూస్తే దండ అయస్కాంతం చెప్పుకున్నాం బుర్రకుండ అయస్కాంతం చెప్పుకున్నాం వలయాకార అయస్కాంతం చెప్పుకున్నాం అలాగే స్థూపాకారం గొట్టం ఆకారంలో కూడా ఉంటాయి కొన్ని అలాగే సూర్యాకారం
సూర్యాకారం ఉన్నటువంటి అయస్కాంతాలు మనం చూస్తే ఇదిగో చూడండి ఇక్కడ దిక్సూచి అనేది ఉంది. దిక్సూచి అనేది దేన్ని చూపిస్తుంది? దిక్కులను చూపిస్తుంది. ఉత్తర దక్షిణం దిక్కుల్ని చూపిస్తుంది. ఉత్తరం దక్షిణం చూపించింది అనుకోండి, అప్పుడు దానికి ముందు ఉన్నది మనకు తూర్పు అవుతుంది, వెనకాల ఉన్నది పడమర అవుతుంది. ఓకేనా? పడమర అవుతుంది. ఈజీగా తెలుస్తుంది మనకి ఈ విధంగా. మరి ఇక్కడ దిక్సూచిని ఎక్కడెక్కడ వాడతారో మీకు ఏమైనా తెలుసా? అడవుల్లో వాడతారు. ఎవరు వాడతారు చెప్పరా? సముద్రం మధ్యలో షిప్పుల్లో కూడా వాడతారు. ఇల్లు కట్టేటప్పుడు వాడతారు. ప్లేన్ అంటే విమానాల్లో కూడా ఉపయోగిస్తారు. వెరీ గుడ్ క్లాస్ కట్టండి. ఈ దిక్సూచిలో ఉన్నటువంటి ఈ ముళ్ళున్న చూసారా, ఈ ముళ్ళు కూడా ఉత్తరాన్ని దక్షిణాన్ని చూపిస్తుంది. అంటే ఇది అయస్కాంతమా అయస్కాంతమా? అయస్కాంత పదార్థమే. దిక్సూచి కూడా అయస్కాంతంతో తయారబడింది. అలాగే ఇక్కడ సూర్య ఆకారంలో ఉన్న అయస్కాంతం అనేది మనకి దిక్సూచిలో ఉంటది అన్నమాట. ఓకేనా? అలాగే అండాకార అయస్కాంతం, ఇలా రకరకాల అయస్కాంతాలనే ఉంటాయి. మరి అయస్కాంత ప్రేరణ చూసినట్లయితే అయస్కాంత ముందే మన ఈ అయస్కాంతానికి మనం ఒక ఫినిష్ ఇవ్వటం లేదు. అయస్కాంతాన్ని ఇలాగా చూడండి, మేకిన్ పెట్టాను, అతుకుందా లేదా? అలాగే ఫినిష్ పెట్టాను, ఫినిష్ అతుకుందా లేదా చూడండి, అతుకోలేదు. అంటే ఈ అయస్కాంతం యొక్క ప్రభావం ఇంతవరకు ఉంది, ఇంకా ఇది దాటి దగ్గర నుంచి ఉండదు. దీనిని మనం ఏమంటామంటే అయస్కాంత ప్రేరణ అంటాం. ఏమంటాం? ఇదిగో ఇక్కడ మనం సూదిని పట్టుకున్నది ఇది, తర్వాత గుండు సూదిని పెట్టాను అతుకుంది, ఇంకో గుండు సూది పెడితే అతుకోదు కింద పడిపోదు. అంటే దీని యొక్క పవర్ ఎంత దాకా ఉంది, దీన్ని అయస్కాంత ప్రేరణ అని అంటాం. ఓకేనా? తర్వాత చూడండి అయస్కాంత బలరేఖలు అనేవి చూద్దాం. ఇప్పుడు అయస్కాంతం ఒక ఇద్దరు పిల్లలు ఎలా పట్టుకోండి చూడండి. ఇక్కడ ఐరన్ మెటల్ పౌడర్, మనము అయస్కాంతాన్ని ఇసుకలో పెట్టి తీసామనుకోండి, రజన వస్తుంది కదా, ఇనుప రజనం. ఆ ఇనుప రజనే ఇక మెటల్ పౌడర్. ఈ మెటల్ పౌడర్ని తీసుకున్నాను నేను కొంచెం. ఈ మెటల్ పౌడర్ని తీసుకుని దండ అయస్కాంతాన్ని ఇలా అడుక్కు పెట్టి చేస్తాను, ఇలా అడుక్కు పెట్టాను. అడుక్కు పెట్టి మెటల్ పౌడర్ని ఇలా చల్లాను. చూడండి వీటినే అయస్కాంత బలరేఖలు అని అంటాం. ఇదిగో అయస్కాంత బలరేఖలు ఈ విధంగా మనకు కనబడతాయి. ఓకే రైట్. ఇప్పుడు అందరూ కూడా కూర్చోండి, చూసారు కదా ఒకరిదాంట్లో. రైట్ చూడండి, మనం ఒక ఇనప మేకుని తీసుకున్నాం. ఇది ఏ మేకు? ఈ మేకుని తీసుకుని దీన్ని అయస్కాంతం వల్లే మనం తయారు చేయాలి. దీన్ని ఫస్ట్ ఈ మేకిని తీసుకుని మనం చూడండి, దీనిలో ఈ అయస్కాంతంలో మనం ఉత్తర ధ్రువం అని ఇలాగా ఇక్కడ మనం చిన్న గుర్తు పెట్టాము. ఈ ఉత్తర ధ్రువంతో చూడండి మేక్ ఇలా పైనుంచి కింద వరకు ఇలాగా మనం ఒక 20 నుంచి 40 సార్లు అన్నారు, లెక్కించండి.
అది చూడండి మేకు అయస్కాంతంగా మారింది గుండు జిడ్డును పట్టుకుంది కనిపిస్తుందా yes sir ఈ విధంగా మనము జాగృతగా మేకుని అయస్కాంతం చేయాలంటే ఫస్ట్ మనం అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని తీసుకొని మనం ఇలా పైన కింద వరకు ఇలాగా మనం ఎన్ని సార్లు అనాలే 40 సార్లు 20 నుంచి 40 సార్లు అంటే ఇది అయస్కాంతంగా మారుతుంది అప్పుడు మనం చిన్న చిన్న గుండు చూతులు వాటిని కూడా మనం దీని చేత మనం ఆకర్షిస్తుందా లేదా అనేది మనం పరిశీలించాలి ఓకేనా రైట్ తర్వాత ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పాలి అయస్కాంతానికి ఎన్ని ధ్రువాలు ఉంటాయి